ఏ వర్గానికి అరపైసా పనిచేయని ఒక దిక్కుమాలిన దౌర్భాగ్యపు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా విచిత్రం ఏంటంటే ఢిల్లీలోనేమో మా మీద కక్ష, ఢిల్లీలో మా మీద కక్ష, ఆడపోతే వడ్లు కొనమంటారు, ఆడపోతే ఏది సాయం చేయరు తెలంగాణ రాష్ట్రానికి, గల్లీలో మాత్రం దీక్షలు విల్లేజేస్తారు, మళ్ళా అక్కడనేమో కక్ష గట్టి తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమతోని ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసుకుంటూ తెలంగాణకు పనికొచ్చే అరపైసా పనిచేయరు. ఇక్కడికి వచ్చి మాత్రం గల్లీలో దీక్షలు, డ్రామాలు, స్టంట్లు, మళ్ళీ దానికి ఒకళ్ళని మించి ఒకళ్ళు పెద్ద పెద్ద నాయకులు అన్నట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దిగి అడ్డంగా మాట్లాడతారు. వడ్లు కొంటలేదని అక్కడ మేము పోయి డిమాండ్ చేస్తే వడ్లు కొనేది లేదని అక్కడ చెప్తారు. ఇక్కడికి వస్తే మాత్రం వడ్లు కొనాలని చెప్పి కొంగ దీక్షలు, దొంగ దీక్షలు, అడ్డమైన మాటలు మాట్లాడేది వీళ్ళు. 15 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, 15 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, అవి నింపరు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం ఏమంటే నెలల తరబడి మమ్మల్ని సావగొడతారు, రాష్ట్రపతి దగ్గరనే దాస్తారు, కేంద్ర ప్రభుత్వ దగ్గర దాచుకుంటారు మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిన ప్రతిపాదన. కానీ మళ్ళీ ఇక్కడ దీక్షలేమో ముప్పు తిప్పల అక్కడ పెడతారు, మేము జోనల్ విధానం కావాలి కొత్తదని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు సక్రమంగా చేసి పంపిస్తే దానికి ఆమోద ముద్ర వేయరు. ఇక్కడేమో నోటిఫికేషన్లు కావాలని దొంగ దీక్షలు, చిల్లర మాటలు. దయచేసి నేను మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇవాళ అందుకే నేను ఆ జేపీ నడ్డా అనే ఆయన మాట్లాడిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది, జేపీ నడ్డా నువ్వు పెద్ద అబద్ధాల అడ్డ మొదల మిషన్, రెండవది నీ కేర్ ఆఫ్ ఎర్రగడ్డనే, వేరే అక్కడిక్కడ కాదు 100% నువ్వు ఎర్రగడ్డ కోవాల్సిన మనిషివి, తప్పిదారిటి వచ్చిన బిడ్డ నువ్వు. ఎందుకంటే ఆయన మాట్లాడతాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అయిపోయింది కేసీఆర్కు అని చిల్లర మాట. మరి నేను అడుగుతున్నా ఇంకా ఆయన ఆమె కూడా అంటాడు మీదికెళ్ళి ఏమని, కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ ఖోగే, కేసీఆర్కా మెంటల్ బ్యాలెన్స్ ఖోగా, నద్దాజీ మే పూచనా చాతా హూ ఆప్సే కిస్కా మెంటల్ బ్యాలెన్స్ బిగడ్ గయా బతావ్ జరా సోచకే బతావ్, ఆప్కే మంత్రి సాబ్ అభి హాలీ మే జో పార్లమెంట్ సెషన్ హువా ఉస్మే ఆప్ హీకే మంత్రి హే, విశ్వేశ్వర్ తుడు ఉంకా నామ్ హే, మినిస్టర్ ఆఫ్ స్టేట్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్, క్యా జవాబ్ దియా ఉన్నోనే, రేవంత్ రెడ్డి అని ఇక్కడ సన్నాసునాడు వాడు ఒక క్వశ్చన్ అడిగిండు పార్లమెంట్లో, తెలంగాణకు పనికొచ్చేది ఏదో అడగడు కానీ పనికి మాలిన క్వశ్చన్లు మాత్రం ఫస్ట్ ఉంటాడు వాడు అడిగిండు. ఏమని అడిగిండు, ఇందులో ఏమైనా బాగా కరప్షన్ అయిందా, లక్షల కోట్లు దోసుకున్నాడా కేసీఆర్ అని చెప్పి, ఇగో నీ నాది కాదు కథ ఇది, పార్లమెంటులో ఈ నడ్డా గారు మాట్లాడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఆయన పార్టీ ఏదైతే ఉన్నదో, వాళ్ళ మంత్రి అంటే కూడా ఇచ్చిండి సమాధానం. ఏమిస్తాడు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళ సొంత రిసోర్సెస్తో కట్టిండ్రు, దేర్ ఆర్ నో ఇన్స్టెన్సెస్ ఆఫ్ కరప్షన్ దట్ హవ్ కమ్ టు ద నోటీస్ ఇన్ దీస్ ప్రాజెక్ట్స్. మరి నేను అడుగుతున్నా నడ్డా, మెంటల్ బ్యాలెన్స్ కిస్కా బిగడ్ గయా, ఆప్కా బిగడ్ గయా కి ఆప్కా మంత్రి క్యా నామ్ హై ఉస్కా విశ్వేశ్వర్ తుడు కా బిగడ్ గయా, ఆప్ సోంచ్లో బతాలో, నీకన్నా తప్పిండాలి వానికన్నా తప్పిండాలి, ఇద్దరు లెవెల్ మెంటల్ బ్యాలెన్స్ పోయింది, ఏం మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చి. ఏటీఎం బరాబర్ చెప్తున్నాం, ఎస్ కేసీఆర్ అంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఏటీఎం, అన్నదాతలకు తోడుండే మెషిన్ కేసీఆర్ బరాబర్ అంటాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేసినామో, ఎన్ని పనులు చేసినామో మీకేం తెలుసు, మీ దిక్కుమాలిన పాలనకి ఏం తెలుసు, మాది మా నాయకుడు కేసీఆర్ది స్టేట్స్మెన్ పాలన, రాజనీతిజ్ఞుడి పాలన, మీది దిక్కుమాలిన సేల్స్మెన్ పాలన, అన్ని అమ్ముడు తప్ప మీ మొఖాలకు ఏం తెలుసు అసలు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మి వాటిని ఏటీఎంలుగా మార్చుకున్న దౌర్భాగ్యులు మీరు, మాకేం కర్మ పట్టింది, అడ్డమైన మాటలు, అడ్డమైన విమర్శలు, చిల్లరమల్లర మాటలు. సబ్కా సాత్ అటవంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ అట, నేను అడుగుతున్నా దేశంలో ఎక్కడైనా సుపెడు దుప్పా వికాస్, మీ దిక్కుమాలిన పాలనలో సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, సబ్కా సాత్ సబ్కా వినాష్, 7.5 ఏళ్లలో మీరు చేసింది ఏంటంటే సబ్కో సత్యనాష్ సబ్కో బర్బాత్ ఆప్కీ సర్కార్ నికియా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీరు చేసింది, కామన్ మ్యాన్కు ఈ దేశంలో శోకం తప్ప ఏం మిగిలింది, కామన్ మ్యాన్కు ఈ దేశంలో సామాన్యుడికి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 రూపాయలు పెరిగింది పెట్రోల్ మీద డీజిల్ మీద, ఒక్క పైసా ఇక్కడైనా లాభం జరిగిందా సామాన్యుడికి, సామాన్యుడికి కామన్ మ్యాన్కేమో శోకం, కార్పొరేట్లకేమో కనకాభిషేకం. ఇక కార్పొరేట్ లెవెల్లో నాకంటే బాగా మీకే తెలుసు, ఎవరెవరు బాగుపడ్డరు, ఎవరెవరు పరారైనరు వీళ్ళ గొప్ప పాలనలో, ఏ ముద్దరిచ్చిండ్రు ఇవన్నీ కూడా మీకు తెలుసు బాగా, మీ 7.5 ఏళ్ల పాలన గురించి అందరికీ తెలుసు. ఇంకా సిగ్గుమాలిన మాట ఏంటంటే, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మా పథకాలనేమో కాపీ కొడతారు, మా పథకాలన్నీ కాపీ కొడతారు. నేను అడుగుతున్నాను అడ్డాని, కోన్ హే ఇన్స్పిరేషన్ ఆప్కా కిసాన్ సమ్మాన్ కే లియే, కాసే ఆయా కిసాన్ సమ్మాన్, రైతు బంధు కేసీఆర్ కా జో హమ్నే ఉద్ఘాటన్ జిస్కా హమ్నే కియా
उसी को कॉपी करके आपने किसान सम्मान नहीं बनाया क्या? कम से कम थोड़ा शर्म तो आना चाहिए. ఒకదికేమో కేసీఆర్ పథకాలు కాపీ కొడతారు, ఇంకోదికేమో పనికిమాలిన మాటలు మాట్లాడతారు. కిసాన్ సమ్మాన్కు స్ఫూర్తి ఎవరు? కిసాన్ సమ్మాన్ పథకానికి స్ఫూర్తి ఎవరు? నీ హర్ ఘర్ జల్ అంటున్నావు కదా, నీ హర్ ఘర్ జల్ ఏదైతే 2022 వరకు ఇస్తాను నరికినవో, ఏదైతే అత్తపత్త లేదో ఇప్పటి వరకు, మరి హర్ ఘర్ జల్కు ఆద్యులు ఎవరు? మా మిషన్ భగీరథ కాదా దాని స్ఫూర్తి? ఇది వాస్తవం కాదా? ఏమైనా సిగ్గు, నీతి, లజ్జ ఏమైనా ఉన్నదా మీకు? అసలు ఏది లేదు. ఏది పడుతుంది? మా ప్రభుత్వ విధానాలు, మా నాయకుడి విధానాలు, మీ ఎన్నికల నినాదాలు బిడ్డ గుర్తుపెట్టుకోనడ్డా. మా ప్రభుత్వ విధానాలు మీ దిక్కుమాలిన పార్టీ యొక్క ఎన్నికల నినాదాలు, అది యాదవెట్టుకో. మీరు ఇవాళ రాష్ట్రాల్లో 11-12 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా మా ప్రభుత్వం యొక్క విధానాలను చూసి ఇక్కడికి వచ్చి ప్రశంసించి పొగిడిపోతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చిల్లర మాటలు మాట్లాడతాడు. సిగ్గు లజ్జ ఏమైనా ఉన్నదా మీకు? అసలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును భారత ప్రభుత్వం అర పైసా ఇవ్వకపోయినా తెలంగాణ ప్రభుత్వం తమ సొంత రిసోర్సెస్తో కడితే భారత ప్రభుత్వం దాన్ని ఎత్తుకొని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి సిగ్గుమాలిన మాటలు మాట్లాడతావు. మీ కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన చీఫ్ ఇంజనీర్ ఈ ప్రాజెక్టు ఎంత గొప్పది అంటే కేసీఆర్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని మాట్లాడిపోయిండు. తెలుసా నీకు? అసలు సోయుందా? సోయి ఉండి మాట్లాడుతున్నావా, లేక సోయి లేక మాట్లాడుతున్నావా? ఎవడో అడ్డమైనోడు తెలంగాణలో పనికిమాలినోడు స్క్రిప్ట్ రాసిస్తే చదువుడేనా? అది ఏందో తెలియదు, ఏమో తెలియదు. దానికి అర పైసా సాయం చేసిన ముఖం లేదు. ఇంత దిక్కుమాలిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుందా ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్ననేమో రైతులను రెచ్చగొట్టే కుట్ర, ఈరోజేమో ఉద్యోగులను ఉసిగొల్పే కుట్ర తెలంగాణ ప్రభుత్వం మీద. కానీ ఇవన్నీ ఇక్కడ నడవై బిడ్డ. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కార్యక్రమాలు నడవై. మీరు కాంటాళ్ళ వడ్ల నుంచి కంటోన్మెంట్లు రోడ్ల దాకా అడుగడుగునా మీరు ఈ రాష్ట్రానికి, ఈ ప్రభుత్వానికి మీరు చేసింది అన్యాయం, అది అందరికీ కూడా తెలుసు. ఇంకో మాట నేను అంటా ఉన్నా, నడ్డ గారు మెంటల్ బ్యాలెన్స్ పోయింది అంటున్నావు. మరి మెంటల్ బ్యాలెన్సు మొదలు కాళేశ్వరం విషయంలో నీకు పోయిందా, ఆ చెప్పిన మంత్రికి పోయిందా పార్లమెంట్లో నువ్వు తెలుసుకో. నెంబర్ వన్ మెంటల్ ఏమంటాడు, మిషన్ భగీరథతో నీళ్ళు వస్తలేవట, మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవట. కేసీఆర్ ఇంటికే వస్తున్నాయట, కేసీఆర్ ఫామ్కే నీళ్ళు పోతున్నాయట కాళేశ్వరంతో. గంత గొప్పడిన మరియు ఇది ఇచ్చిన నీ కేంద్ర జలశక్తి మంత్రికి మెంటల్ వచ్చిందా? మెంటల్ బ్యాలెన్స్ లేదా ఆయనకు? ఇది మీ ప్రభుత్వం ఇచ్చింది, నేను ఇచ్చింది కాదు. ఇగో మీ ప్రభుత్వ వెబ్సైట్లు ఉన్నది, ఏమని ఉంది? ఇది జల్ జీవన్ మిషన్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ యాజ్ ఆన్ 19th August 2020. మరి ఇది పెట్టినోడికి మెంటల్లా, నీకు మెంటలా? ఏమున్నది ఇలా? ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చింది ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఇగో మమ్మల్ని గ్రీన్లో చూపెట్టిండు. మీ దిక్కుమాలిన బీజేపీ రాష్ట్రాలన్నింటినీ అడ్డమైన కలర్లలో పెట్టిండు. మీ ఉత్తరప్రదేశ్ను రెడ్లో పెట్టిండు. ఎందుకు పెట్టిండో మన తెలియదు. గంత దిక్కుమాలిన ప్రభుత్వం నీది, మరి నీ జలశక్తి మంత్రికి మెంటలా, నీకు మెంటలా? ఎవరికి మెంటలు? మరి నీతి ఆయోగ్ ఉన్నది, మీరు పెట్టిన సంస్థ. నీతి ఆయోగ్ సిఫారసు చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి, గొప్ప పథకం మిషన్ భగీరథ, గొప్ప పథకం మిషన్ కాకతీయ, 24,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు సిఫారసు చేస్తారు. మరి వానికి మెంటలు ఎక్కిందా, నీకు మెంటలు ఎక్కిందా? మిషన్ భగీరథ అంత చెడ్డ పథకం అయితే, నువ్వు చెప్పినట్టు నీళ్లు రాకపోతే నీతి ఆయోగ్ సిఫార్సుల నీతి లేదా, లేకపోతే నీకు దిమాకు లేదా? ఏది కరెక్ట్, ఏది వాస్తవం? ఇదంటే మళ్ళీ వాళ్ళు ఇంకా అడ్డమైన మాటలు. ఇంకొక మాట, అసలు ఇంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు సొంత పైసలతో కడితే ఓ జాతీయ పార్టీగా చెప్పుకునే పార్టీ ఒక పైసా సాయం చేయదు, జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యదు. నువ్వు మాట్లాడతావు వీడికి వచ్చి సిగ్గు లేకుండా. ఇంకా మీ లెక్క 3,000 కోట్లు పెట్టి మేడ్ ఇన్ చైనా విగ్రహాలు పెట్టలే మేము. మీ లెక్క 3,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మేక్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చి మేడ్ ఇన్ చైనా విగ్రహాలు పెట్టలే మేము. మేము తెచ్చింది బ్రహ్మాండమైన ప్రాజెక్టు, లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, తెలంగాణ రైతాంగం మీరు పండిస్తున్న పంట మీ ఎఫ్సీఐడు కొనలేకపోతున్నాడు కదా, మీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాడు చేతులెత్తేస్తున్నాడు. తెలంగాణ రైతాంగం పండిస్తున్న పంట చూసి ఈరోజు చేతులెత్తేసే పరిస్థితి నీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు వచ్చింది. ధాన్యం కొనలేము మేము, మాతో అయితలేదు, మేము చేతగానొల్లం, అసమర్థులం, ఈ కేంద్ర ప్రభుత్వం ఒక దిక్కుమాలిన ప్రభుత్వం, దౌర్భాగ్యపు ప్రభుత్వం అని చెప్పకనే చెప్తున్నది నీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వాహకం. నువ్వు మాట్లాడతావు మా మీద.